హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం సెకండ్ క్లాస్లో సిక్స్త్ లెసన్ ద్విత్వాక్షరాలతో మాటలు. ద్విత్వాక్షరం అంటే ఏమిటో నేర్చుకున్నాం నాన్న. ద్విత్వాక్షరాలతో మాటలలో కా ఒత్తికి సంబంధించిన పదాలు మనం ఒక పది పదాలు పన్నెండు పదాలు నేర్చుకున్నాం నాన్న. పన్నెండు పదాలు కుక్క నుంచి ఎక్కాలు వరకు నిన్నటి వీడియోలో చెప్పుకున్నాము. ఆ వీడియోలో నోట్స్ ఎలా రాయాలో కూడా చెప్పాను కదా నాన్న. ఈరోజు కింద ఉన్న మూడు పదాలు, నెక్స్ట్ రెండు వాక్యాలు చెప్పుకుందాం. చూడండి, చిక్కు లెక్క, చిక్కు లెక్క, చెక్క ముక్క, టక్కరి కొక్కెర. చూడండి, చిక్కు లెక్క, చిక్కు లెక్క, చెక్క ముక్క, చెక్క ముక్క, టక్కరి కొక్కెర, టక్కరి కొక్కెర. ఈ మూడు పదాలని మీరు నిన్న పదాలు రాసినట్టుగానే చక్కగా ఒకదాని కింద ఒకటి రాయండి నాన్న. సైడ్ రాయొద్దు, నోట్బుక్లో ఒకదాని కింద ఒకటి రాయండి. నిన్న మీరు రాసిన పదాల కింద ప్లేస్ ఉంటే దాని కిందే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క పదం రాయండి నాన్న. ప్లేస్ లేకపోతే పక్క పేజీలో రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి చూడండి. అక్క చెక్కిలిపై కాటుక చుక్క. ఇక్కడ అక్క అనేది ఒక పదం, చెక్కిలిపై అనేది ఒక పదం, కాటుక అనేది ఒక పదం, చుక్క అనేది ఒక పదం అనమాట. ఇలా పదాల కలయిక వాక్యం అయింది కదా. ఇప్పుడు చూడండి, అక్క అక్క చెక్కిలిపై, చెక్కిలిపై, కాటుక కాటుక, చుక్క చుక్క, అక్క చెక్కిలిపై కాటుక చుక్క. నెక్స్ట్ వన్ చూడండి, ముఖాలి పీటపై గంధపు చెక్క. చూడండి, ముఖాలి ముఖాలి పీటపై, పీటపై గంధపు గంధపు చెక్క చెక్క, ముఖాలి పీటపై గంధపు చెక్క. మళ్ళీ ఒకసారి పదాలు చెప్తున్నాను చూడండి. చిక్కు లెక్క, చెక్క ముక్క, టక్కరి కొక్కెర. వాక్యాలు చూడండి నాన్న. అక్క చెక్కిలిపై కాటుక చుక్క, ముక్కాలి పీటపై గంధపు చెక్క. ఓకే పిల్లలు, ఈ మూడు పదాలు వరుసగా ఒకదాని కింద ఒకటి రాసి దాని కింద ఈ రెండు వాక్యాలు కూడా ఒక వాక్యం కింద ఒక వాక్యం రాయాలి నాన్న. ఈరోజు చిక్కు లెక్క దగ్గర నుంచి గంధపు చెక్క వరకు మీ వర్క్ నాన్న. నెక్స్ట్ మనం వర్క్ బుక్ పార్ట్ చూద్దాం. వర్క్ బుక్ వచ్చినట్లయితే చూడండి, ద్విత్వాక్షరాలతో మాటలు కావత్తుకు సంబంధించిన బొమ్మల పేర్లు నేను మిమ్మల్ని రాయమని చెప్పాను నాన్న. ఈరోజు నేను రాసి చూపిస్తున్నాను చూడండి. కుక్క ముక్కు. నెక్స్ట్ చూడండి, క్రింది ఖాళీలలో కావత్తు ఉన్న అక్షరాలను వ్రాసి పదాలు ఏర్పరచండి. నేను చెప్పాను కదా, అక్క నక్క లెక్క దిక్కు చక్కెర చక్కిలం చుక్కాణి బొక్కెన ముక్కోపి ఎక్కాలు. ఈ పది పదాలు నిన్న మీరు రాశారు కదా నాన్న. ఈరోజు చూడండి, కింది ఖాళీలను పదాలతో పూరించండి. ఇక్కడ చూడండి, చిక్కు లెక్క, దీనిలో మిస్ అయిన చిన్న వర్డ్ని మనం ఫిల్ చేసాం నాన్న. నెక్స్ట్ చూడండి, చెక్క ముక్క, టక్కరి నక్క. నెక్స్ట్ చూడండి, అక్క చెక్కిలిపై కాటుక చుక్క. మనం వాక్యం టెక్స్ట్ బుక్లో నేర్చుకున్నాం కదా, దానిలో మిస్ అయిన పదాలను ఇక్కడ ఫిల్ చేసుకున్నాం నాన్న. నెక్స్ట్, ముఖాలి పీటపై గంధపు చెక్క. ఇక్కడ మనం ఫుల్ సెంటెన్స్ అంటే పూర్తి వాక్యాన్ని మనం టెక్స్ట్ బుక్లో చదువుకున్నాం. ఇక్కడ మిస్ అయిన పదాలని మనం ఇక్కడ యాడ్ చేసి రాసుకున్నాం నాన్న. ఓకేనా పిల్లలు, ఇలా వర్క్ బుక్లో ఉన్న పార్ట్ మొత్తం, కావత్తుకు సంబంధించిన పార్ట్ మొత్తం మీరు నీట్గా ఫిల్ చేయాలి నాన్న. టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలు వాక్యాలు నోట్బుక్లో అందంగా రాసి చక్కగా ఈ మెటీరియల్ అనేది నీట్గా ఫిల్ చేసి చక్కగా చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.